సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. రేపు రజని పుట్టినరోజు కావడంతో ఓ రేంజ్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా వేడుకల్లో ఎక్కువగా పొలిటికల్ ఫ్లేవర్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటు తలైవా పార్టీలో చేరేందుకు ప్రముఖులు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. అలాగే వివిఐపీలు కూడా రజనీ మీద ఉన్న అభిమానంతో ఆయన పార్టీలో చేరి ప్రజా సేవ చేసేందుకు సై అంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తోంది. మరోవైపు తిరువణమలై అయ్యాన్ కులక్కరై సమీపంలోని అరుణగిరి నాథర్ ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ ప్రత్యేక హోమం పూజలు చేశారు. సినీ పరిశ్రమలో రారాజుగా ఓ వెలుగు వెలిగిన తలైవా రాజకీయ వేదిక పైన విజయం సాధించాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నట్లు చెప్పారాయన. తన సోదరుడి రాజకీయ ప్రవేశంతో ఆధ్యాత్మికాన్ని విశ్వసించని ద్రవిడ పార్టీలన్నీ కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు. తిరువణ్ణామలై నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే తాను సంతోషిస్తానన్నారు. పార్టీ ప్రారంభానికి సంబంధించి ఈ నెల 31న రజనీకాంత్ పూర్తి వివరాలు చెప్పనున్నారు. ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా త్వరలోనే తెలియనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. రేపు రజనీ పుట్టినరోజు కావడంతో ఓ రేంజ్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు. పనిలో పనిగా వేడుకల్లో ఎక్కువగా పొలిటికల్ ఫ్లేవర్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తలైవా పార్టీలో చేరేందుకు ప్రముఖులు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. అలాగే వివిఐపీలు కూడా రజనీ మీద ఉన్న అభిమానంతో ఆయన పార్టీలో చేరి ప్రజాసేవ చేసేందుకు సై అంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తోంది. మరోవైపు తిరువణ్ణమలై అయ్యాన్ కులక్కరై సమీపంలోని అరుణగిరి నాథర్ ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ ప్రత్యేక హోమం పూజలు చేశారు. సినీ పరిశ్రమలో రారాజుగా ఓ వెలుగు వెలిగిన తలైవా రాజకీయ వేదిక పైన విజయం సాధించాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నట్లు చెప్పారాయన. తన సోదరుడి రాజకీయ ప్రవేశంతో ఆధ్యాత్మికాన్ని విశ్వసించని ద్రవిడ పార్టీలన్నీ కనుమరుగవుతాయని జోస్యం చెప్పారాయన. తిరువణ్ణమలై నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే తాను సంతోషిస్తానన్నారు. పార్టీ ప్రారంభానికి సంబంధించి ఈ నెల 31న రజనీకాంత్ పూర్తి వివరాలు చెప్పనున్నారు. ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా త్వరలోనే తెలియనుంది.